తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలని ఒక రాజకీయ శక్తిగా మలిచిన టీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంలాగా నిలిచింది టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీని ఒక సాధారణ రాజకీయ పార్టీగా చూడకుండా అన్ని కోణాల్లో అన్ని విమర్శలు, అందరి వాదనలు విన్న తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అల్టిమేట్గా ప్రజా తీర్పు, ప్రజా నిర్ణయమే అందరికీ శిరోధార్యం. అట్లాంటి ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా 2 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొంటే తెలంగాణలో దాదాపుగా సుమారుగా, అందులో దాదాపు 98 లక్షల ఓట్లు టీఆర్ఎస్కు వేసి 47% పైగా ప్రజలు టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలబడ్డారు అంటే ఇది ఎంతటి అసాధారణమైన విజయమో దాన్ని బట్టే మనం చెప్పవచ్చు. మొత్తం మా మీద పోటీపడ్డ అన్ని రాజకీయ పక్షాలను గమనించినట్టయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 98 లక్షల మంది ఓట్లు వేస్తే, మొత్తం 2 కోట్ల మంది పాల్గొంటే అందులో 98 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే, మా తర్వాత ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాకు అంతరం గమనిస్తే దాదాపు 42 లక్షల ఓట్ల అంతరం ఉంది. అంటే ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీకి, ప్రథమ స్థానంలో నిలిచిన పార్టీకి ఎంత వ్యత్యాసం ఉంది. ప్రజాదరణలో వాళ్ళు ఎక్కడో 28% ఉంటే, 28-29% ఉంటే ఎక్కడో 47% ఉన్నాం. అంటే ఎంత అసాధారణమైన విజయం ఇది అనేది ఒక కొలమానం. మీరు ఓటింగ్ శాతం చూసుకున్నా కూడా కొలమానాన్ని చెప్పొచ్చు. పల్లెలని పట్టణమని తేడా లేకుండా ఇటు గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మారుమూల ఉండే ప్రాంతాల వరకు మరి 88 స్థానాల్లో ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రుణపడి ఉంటాం. ఇక జాతీయ పార్టీగా, మరొక జాతీయ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ దేశంలో ఈరోజు అధికారాన్ని నడుపుతున్న పార్టీ, దేశాన్ని నడుపుతున్న పార్టీ. స్వయాన ప్రధానమంత్రి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు అందరూ వచ్చి ప్రచారం చేసినా, నేను ఇదే మీట్ ద ప్రెస్లో చెప్పాను ఇక్కడికి వచ్చినప్పుడు, 100 పైచిలుకు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే బాధ్యత టీఆర్ఎస్ తీసుకుంటుంది అని చెప్పాను. చెప్తే కొంతమంది మీలో ఆ రోజు ఇది కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నేను మీకు లెక్కలు చూసి చెప్తా ఉన్నా, 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతైంది. అంటే మేము ఆ రోజు చెప్పిన మాట, 100 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతవుతాయి, కాంగ్రెస్ అనే పార్టీ మరి ఊహించని స్థాయిలో పరాభవం పాలు కాబోతూ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఎన్నికల ప్రచారంలో, నిశ్శబ్ద విప్లవం ఉంది అని. నేను చెప్పాను నిశ్శబ్ద విప్లవం కాదు, శబ్ద విప్లవమే ఉంటుంది. డబ్బాలు తెరిచిన రోజు శబ్దాలే వినబడతాయి, మీకు గూబగూయం ఉంటుందని కూడా చెప్పాను. అంటే నేను గెలిచిన తర్వాత విర్రవీగడం అనేది అది మంచి లక్షణం కాదు, కానీ నేను చెప్తా ఉన్నా అంటే మా అంచనాలు, ప్రజల మీద మేము పెట్టుకున్న విశ్వాసం, ప్రజలు మా మీద పెట్టుకున్న విశ్వాసం, ఒకరితో ఒకరికి ఒక రకమైన అనుబంధం కుదిరింది కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఒక అద్భుతమైన విజయాన్ని మాకు కట్టబెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ అద్భుతమైన చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్న తర్వాత దాదాపు 3/4 మెజారిటీతో దాదాపు 80% సీట్స్ ఈరోజు 119 స్థానం